ఆలిండియా జెర్సీ ధరించిన ఎంఎస్ ధోనిని మళ్లీ మనం చూడలేం అని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. మాజీ కెప్టెన్ ధోని తిరిగి జాతీయ జట్టు తరఫున ఆడాలని అనుకోకపోవచ్చని హర్భజన్ పేర్కొన్నాడు. గత ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీఫైనలే ధోని కెరీర్ లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయి ఉండొచ్చని బజ్జీ చెప్పుకొచ్చాడు. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో గురువారం ఇన్స్టాగ్రామ్ లైవ్ లో పాల్గొన్న హర్భజన్ సింగ్ పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. లైవ్ సందర్భంగా ధోని తిరిగి ఎప్పుడు అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతాడు అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బజ్జీ సమాధానమిచ్చాడు. ధోని ఐపీఎల్ లో ఆడాలని కృతనిశ్చయంతో ఉన్నాడు, కానీ ఇక్కడ అందరికీ తెలియాల్సింది ఏంటంటే భారత జట్టుకి మళ్లీ ధోని ఆడాలని అనుకుంటున్నాడా లేదా. నా అంచనా ప్రకారం టీమిండియాకి ఆడాలనే ఇంట్రెస్ట్ ప్రస్తుతం అతనికి లేదు, మళ్లీ టీమిండియా చేసి ధరించాలని అతనికి లేదు. 2019 వన్డే ప్రపంచ కప్ లోనే చివరి అంతర్జాతీయ మ్యాచ్ ని ఆడేశానని అతను భావిస్తున్నాడు అని హర్భజన్ తెలిపాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని 2019 వన్డే ప్రపంచ కప్ తరువాత బీసీసీఐ సెలక్షన్స్ కు అందుబాటులో ఉండడం లేదు. మహి స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ కి భారత సెలెక్టర్లు వరుసగా అవకాశాలు ఇచ్చారు. ఈ ఇద్దరిలో పంత్ ఫెయిల్ అవగా రాహుల్ వన్డే T20 వికెట్ కీపర్ గా బ్యాట్స్మెన్ గా రాణించాడు. దీంతో T20 ప్రపంచ కప్ జట్టులోనూ రాహుల్ కి అవకాశం ఇవ్వాలని మాజీలు సూచిస్తున్నారు.